హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ తెరిచినప్పటి నుంచి స్కూల్స్ అండ్ కాలేజెస్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి అయితే దీని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు సరైనటువంటి విధంగా దృష్టి సారించలేదు ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయం ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచిస్తుంది దసరా సెలవుల తర్వాత విద్యార్థులకు మళ్ళీ స్కూల్స్కి రప్పించాలా లేకపోతే ఏమైనా ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేవి యూజ్ చేసి ఆన్లైన్ క్లాసులకి విద్యార్థులను పరిమితం చేయాలా అనే ఆలోచన ఉంది అయితే ఒక డేటా మనకి అందినటువంటి లేటెస్ట్ డేటా ప్రకారం ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో స్కూల్స్ తెరిచినప్పటి నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే నవోదయ విద్యాలయాల్లో కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్లో అయినా ప్రభుత్వ స్కూల్స్లో అయినా ఈవెన్ ప్రభుత్వ ప్రైవేటు కాలేజెస్లో అయినా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తాను నవోదయ స్కూల్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఇక్కడ ఈ ఒక్క స్కూల్లోనే డెబ్బై రెండు కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక్క స్కూల్లోనే ఇన్ని కేసులు వచ్చాయి అంటే పరిస్థితి ఎలాగుంది అయితే దీని మీద ఇటు న్యూస్ ఛానల్స్ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ చేయటం లేదు ఏ జిల్లా చూసినప్పటికీ కూడా ఇక మన పక్కనే ఉన్నటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో చూసినట్లయితే మొత్తం ఇప్పటికీ ఒక వెయ్యి యాభై కేసులు నమోదయ్యాయి ఒక వెయ్యి యాభై కేసులు అనేవి కేవలం స్కూల్స్ అండ్ కాలేజెస్లో నమోదైనటువంటి కేసులు రా జిల్లా మొత్తంగా నమోదైనటువంటి కేసుల గురించి చెప్పటం లేదు జిల్లా మొత్తంలో నమోదైనటువంటి కేసుల్లో కేవలం స్కూల్స్ మరియు కాలేజెస్లో నమోదైనటువంటి కేసుల గురించి మనం మాట్లాడుతున్నాం ఈ విధంగా ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు మనం నెల్లూరు ప్రకాశం చిత్తూరు ప్రతి జిల్లాలో కూడా కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి రాష్ట్రంలో వస్తున్నటువంటి కేసుల్లో తొంభై శాతం కేసులు కేవలం మన స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచే నమోదవుతున్నాయి దీంతో విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది విద్యార్థుల తల్లిదండ్రులు దీని మీద తీవ్ర ఆందోళన చెందుతున్నారు రెండో విషయం ఏంటంటే కరోనా కేసు కరోనా బారిన పడినటువంటి విద్యార్థికి స్కూల్స్ మరియు కాలేజెస్ ఇంటికి పంపించేస్తున్నారు అయితే వాళ్ళ ఆరోగ్యం గురించి ఆరా తీయటం లేదు ఇటు ప్రభుత్వం కానీ అటు స్కూల్స్ కానీ ఈ విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదు అయితే విద్యార్థుల మీద ఆ టీకా ఇప్పటి వరకు అనేది ట్రయల్స్లోనే ఉంది ఇంకా అది సక్సెస్ కాలేదు విద్యార్థులకు టీకా వేసి స్కూల్స్కి రమ్మని అంటే స్కూల్స్ని రీఓపెన్ చేస్తే మళ్ళీ బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఎందుకంటే ఇది ఒక చాప కింద నీరులాగా సైలెంట్గా స్ప్రెడ్ అవుతుంది దీని గురించి ప్రభుత్వం ఎందుకు అశ్రద్ధ చేస్తుందో అర్థం కావటం లేదు అయితే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఈ విషయం గురించి ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది ఇప్పటికే వంద శాతం దాదాపుగా వంద శాతం వ్యాక్సినేషన్ అనేది విద్ వ్యాక్సినేషన్ అనేది ఉపాధ్యాయులకు అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు విద్యార్థులకు వ్యాక్సినేషన్ ఇస్తే దాని యొక్క ఫలితాలు వస్తాయి అని ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి విద్యార్థులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి అంటే ట్రయల్స్ అనేవి సక్సెస్ అవ్వాలి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి ఇది మొత్తం జరగాలి అంటే కొంతకాలం పడుతుంది ఆ కొంతకాలం ఒకటి రెండు మూడు నెలలు ఎంత పట్టినప్పటికీ కూడా మళ్ళీ ఆన్లైన్ క్లాసుల్ని విద్యార్థులకు మళ్ళీ ఆన్లైన్ క్లాసుల వైపు విద్యార్థులను మళ్లించినట్లయితే దానివల్ల సత్ఫలితాలు ఉంటాయి అని ప్రభుత్వం భావిస్తుంది దీని విషయం ఈ విషయం మీద ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఈ దసరా హాలిడేస్ అనేవి ఇస్తున్నారు దసరా హాలిడేస్ అయ్యే లోపల ప్రభుత్వం ఈ విషయం గురించి క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ ని రిలీజ్ చేయబోతుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కరోనా విలవే తాండవం దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ